కార్తీక మాసం వచ్చేసింది. శివాలయాన్ని వందలు వేలు లక్షల మహిళా భక్తులతో ప్రమిదల్లో దీపాల వెలుగుతో వెలిగిపోతున్నాయి. అయితే కార్తీక మాసం విశిష్టత, కార్తీక మాసంలో మహిళల పాత్ర వెనుక పురాణ కథలే కాకుండా చారిత్రక నిజాలు కూడా ఉన్నాయి. పూర్వకాలంలో రవాణా మార్గాలు లేని పరిస్థితుల్లో సముద్రాంత యాత్రలే చేసేవాళ్ళు. దూర తీరాల్లో ఉండే బంధువులు, భర్తలు, బిడ్డలు సముద్రం మీదనే ప్రయాణించి ఇళ్లకు చేరుకునేవాళ్ళు. దీనికి నెలలు సమయం పట్టేది. సముద్రం మీదుగా వారి యాత్రలు దాదాపుగా కార్తీక మాసం అంటే నవంబర్ నెలలోనే మొదలయ్యేవి. భారతదేశం మొత్తం జనవరిలో జరిగే సంక్రాంతిని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుచుకుంటారు. మొత్తానికి ఒక్కరోజు అటు ఇటు జనవరి నెల రెండో వారంలోనే సంక్రాంతి జరిపించేస్తారు. ఈ పండుగల కోసమే దూర తీరాల్లో ఉన్నవాళ్ళు పడవల మీద ప్రయాణం కట్టేవాళ్ళు. వాళ్లంతా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని మహిళలు శివాలయాల్లో శివుడికి గంగమ్మకు పూజలు చేసుకుని దీపాలు వెలిగిస్తారు. ఆకాశ దీపాల వెనుక రహస్యం. లైట్ హౌస్ లేని ఆనాటి కాలంలో సముద్ర తీరంలోని పొడవైన గడలకు ఈ దీపాలు వేలాడదీస్తారు. అంటే సముద్రం మీదుగా ప్రయాణం చేసే తమ భర్తలతో, బిడ్డలతో, బంధువులలో క్షేమంగా ఒడ్డుకు చేరుకోవాలని ఆ రాత్రి సమయాల్లో దిక్సూచిగా ఈ దీపాలను సముద్ర తీరాలలో పొడవైన గడలకు వేలాడదీస్తారు. అదే ఆచారం. ఆ తర్వాత కాలువల్లో, నదిలో పారే నీళ్లలో, సముద్రంలో అరటి దోణితో దీపాలు చేసి నీళ్లలో వదులుతారు. అంటే గంగమ్మ తల్లి తమ బిడ్డను, బంధువులను క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటారు. తమ మాంగళ్యం కాపాడమని వేడుకుంటారు. తమ సంతానం బాగుండాలని ప్రార్థిస్తారు. జలాభిషేక ప్రియుడైన శివుడి ఆలయాల్లోనే ఇలాంటి కార్తీక మాస విశేష పూజలు ఎక్కువగా చేయడం వెనుక గంగమ్మ తల్లిని వేడుకోవడమే అంతరార్థం. మురళీస్వామి నాయ్ పెట్టేసారు సాయి.
శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానము మూలపేట నెల్లూరు కార్తీక మాసోత్సవ సమాహవనము నవంబర్ 14వ తేదీ నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు జరుగును. కార్తీక మాసంలో 30 రోజులకి ఆకాశ దీపంకు 900 రూపాయలు, పాలాభిషేకంకు 1800 రూపాయలు, నవంబర్ 19వ తేదీ కోటి సోమవారము, 20వ తేదీ 1వ సోమవారం, 26వ తేదీ కార్తీక పౌర్ణమి దీపోత్సవం, చంద్ర దర్శనం, జ్వాల తోరణం, 27వ తేదీ 2వ సోమవారం, డిసెంబర్ 4వ తేదీ 3వ సోమవారం, 11వ తేదీ 4వ సోమవారం. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. నవంబర్ 14వ తేదీ నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానంలో శివదీక్ష మాలాధారణ జరుగును. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు నగర శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి అభినందనలు. లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు ఏ వేణుగోపాల్ కార్యనిర్వహణాధికారి.